వరద బాధితులను ఆదుకోవడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం అందక బాధితుల ఆత్మహత్యలకు పాల్పడ్డ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. వరద బాధితులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్న వైఎస్ శర్మలతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. వరద గురైనటువంటి ప్రాంతాలను కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు పర్యటిస్తా ఉన్నారు. నిజంగా కూడా ఎటువంటి సమస్యలు నేను తెలుసుకున్నాను. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఒక ఆవిడ నష్టం జరిగిందని, ఈ వరదల్లో పంట నష్టం జరిగింది, ఇక కోలుకోలేమని ఆత్మహత్య చేసుకుంది, ఊరేసుకుంది, పిల్లలకు ఊరేసుకొని కిందికి దూకితే చనిపోయింది, సూసైడ్ చేసుకుంది. నిజంగా కూడా ప్రభుత్వం 10,000 రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తుందని ఒక పక్క ముఖ్యమంత్రి చెప్తున్నాడు, కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి గైడ్ లైన్స్ లేవు. నిజంగా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు, భరోసా కూడా లేదు. నిజంగా దాన్ని ఎట్లా చూడొచ్చు? నిజంగా కూడా మీ పార్టీ పరంగా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? యథావిధిగా కేసీఆర్ గారు మాట ఇవ్వడము, మాట తప్పడం కూడా జరుగుతుంది. 10,000 ఇస్తానన్నాడు. ఇంతవరకు ఒక్కరికి ఇంతమందిని అడిగినాం. పొద్దున్నుంచి చాలా మందిని కలవడం జరిగింది, 100 మందిని కలిసాం. ఒక్కరు కూడా మాకు 10,000 అందిందన్న సమాధానం ఇంతవరకు చెప్పలేదు. కనుక యథావిధిగా కేసీఆర్ గారు మాటిచ్చారు, యథావిధిగా తప్పారు. గతంలోనే జిహెచ్ఎంసీఎల్ ఎన్నికలప్పుడు కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా అప్పుడు మాట మార్చి కూడా మళ్ళీ వాళ్ళని డబ్బులు ఇవ్వలేదు. నిజంగా కూడా అటువంటి పరిస్థితి మళ్ళీ ఈ ఇప్పుడు కూడా తలెత్తే అవకాశం ఉందంట? తప్పకుండా కనిపిస్తుంది. కేసీఆర్ గారు ఇచ్చేటట్టు లేరు. పాపం వీళ్ళ బతుకులు అయితే అతలాకుతలం అయిపోయినాయి. అసలు చాలా మందికి చాలా సామాను నష్టం జరిగింది. కొంతమందికి ఇల్లు కూడా కూలిపోయినాయి, ఇంకా 100,000 అవుతుంది. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది ఆ పంటలు కోల్పోయారు. కానీ కనీసం సామాన్లు కోల్పోయిన వాళ్ళకైనా కనీసం 25,000 ఇవ్వకపోతే వాళ్ళు మళ్ళీ కోలుకునే పరిస్థితి కూడా లేదు. కనుక డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ గారిని కనీసం కుటుంబానికి 25,000 చొప్పునైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరినైతే రీహాబిలిటేషన్ సెంటర్లలో ఎవరినైతే మీరు ఉంచారో మీకు తెలుసు, ఆ ఇళ్ళన్ని మునిగాయని మీకు తెలుసు, వాళ్ళే బాధితులని మీకు తెలుసు. ఆ లిస్టు మీ దగ్గర ఎలాగో ఉంది, కనుక వాళ్ళందరికీ 25,000 అయినా కనీసం ఇవ్వాలని కేసీఆర్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. నిజమైతే ఇదైతే వైఎస్ఆర్ షర్మిల గారు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే కూడా ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీలు నెరవేర్చలేదు. ఏదైతే వరద బాధితులను ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ఇప్పటికైనా కూడా కేసీఆర్ ప్రభుత్వం ఎవరైతే వరద బాధితులో వాళ్ళందరికీ కూడా 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని అయితే షర్మిల గారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సారేతారణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.